ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలాగైతే మా మామయ్య లేట్ అయినా సరే బోటి తీసుకొని వచ్చాడు చూడండి. ఇదంతా బోటియే. అయితే దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ అయితే మీకు చూపించట్లేదు, ఎందుకంటే చాలా పెద్ద పని, నెక్స్ట్ టైం చూపిస్తాను. దీన్ని ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పొరంతా తీసేయాలి. తీసిన తర్వాత లోపల ఉంటాయి అవన్నీ కూడా తిరగేసి బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు పసుపు ఉప్పు వేసి అప్పుడు బాగా కడిగి మళ్ళీ చల్ల నీళ్ళతో కడగాలి. ఎక్కువ శాతం గోరువెచ్చని నీళ్ళతో కడిగితే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే దీని అంతటిని కూడా క్లీన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, బోటి అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఇప్పుడు సగం అయితే వండుతున్నాను. ఇదిగోండి బోటి ఇప్పుడు హాఫ్ వండుతున్నాను. చాలా అయింది కదా, మరి క్లీన్ చేసిన తర్వాత ఇంతవరకు అయితే అయ్యింది, అందరూ హాఫ్ అయితే ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను. అదైతే ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగనిస్తున్నాను. అవి వేగిన తర్వాత వాటిలోకి నేను దీనికి ఎక్కువగానే మసాలా అయితే ఇంత ముద్ద వరకు దంచి పెట్టుకున్నాను. రోల్ ఉంది కిందన, దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఇంకా అందులో ఏమైతే పడతాయో అవన్నీ కూడా వేసి ఇంత ముద్ద అయితే నూరు పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని అన్నిటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎంతవరకు ఎలా అయితే వేగింది చూసారా, మంచిగా కలర్ వచ్చింది. ఈసారి బోటి అంతటిని కూడా దీనిలో వేసుకుందాం. ఇప్పుడు నేను ముందుగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవంతా ముద్ద నూరు పెట్టుకున్నానని చెప్పాను కదా. ఫస్ట్ ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేపుకున్నాను. ఆ తర్వాత ఈ మసాలా కూడా వేసి బాగా వేయించుకున్నాను. ఎందుకంతా యెల్లో కలర్లో ఉంది అనుకోవచ్చు మీరు, ఎందుకంటే నేను పసుపు డైలీ వేస్తాం కదా, ఇలాగా పచ్చి పసుపు ఉంది కదా ఇంట్లో అనేసి మసాలాలోనే అది కొంచెం వేసి బాగా దంచేసాను అన్నమాట. అందుకు అంత పసుపు కలర్లో వచ్చింది. ఇప్పుడైతే నేను బాగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటి ఉంది కదా, దాన్ని కూడా మొత్తం అంతా అందులో వేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత అయితే మాత్రం చాలా అంటే ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ సూపర్ ఉంటుంది. గట్టిగా ఉంటే మాత్రం మనం కొంచెం తింటే చాలు, పళ్ళు నొప్పులు వచ్చేసినట్టు అయిపోతే ఇంకా తినబుద్ధి అంటే తినబుద్ధి కాదు. ఈ కూరకి ఏంటి టేస్ట్ అంటే బాగా మెత్తగా ఉడకనివ్వాలి, బాగా బాయిల్ చేసుకుంటే మాత్రం, బోటి తింటే మాత్రం లైఫ్లో వదలం ఫ్రెండ్స్, అంత టేస్ట్ ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం. మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం నేను బోటి కర్రీ చేయడం అయితే, అంటే నేను ఫస్ట్ అయితే ఏమనుకున్నానంటే నేను ఏదైనా మామూలుగా చెప్తాను కదా మీకు, ఆ విధంగా అయితే నేను మాట్లాడేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద వండుదాము, టేస్ట్ ఎలా ఉంటుందో చేద్దాం అనుకున్నాను, కానీ అసలు అవ్వలేదు. వర్షం పడుతుంది మాకు ఇక్కడ, చినుకులు స్టార్ట్ అయినాయి. ఇంకా బయట పెట్టి అది మళ్ళీ పడతా లేస్తా చినుకులు ఇదైపోద్ది కదా, అందు గురించి అయితే మాత్రం నేను అదైతే పెట్టలేదు, స్టవ్ మీదే స్టార్ట్ చేసాను. ఎలా ఉంటుంది ఏంటి అన్నది మరి కర్రీ నాకైతే తెలియదు, కానీ ఇంకా వండేస్తున్నాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు బాగానే ఉడికింది, ఇంకా అంతా మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలుపుకున్నాను. ఇంకా కారం కూడా వేసాను, దీనిలో అయితే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం అంతా దానికి మసాలాకి పట్టి బోటీకి కూడా మంచిగా కూడా అంత పట్టేంత వరకు కూడా నేను మంచిగా అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకున్న తర్వాత నేను మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో గురించి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మీరందరూ అయితే నాకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను వీక్లీ అంటే వారంలో ఒక 2 డేస్ అలాగా నేను లైవ్ పెడుతున్నాను కదా, మీరందరూ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైవ్కి వస్తున్నారు, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఉంటుందని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సరే అండి, అయితే ఇంకా ఈ కర్రీ అయితే ప్రాసెస్ ఇంకా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇప్పుడు నేను కొద్దిగా గరం మసాలా కూడా వేసాను అందులోని, ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది అనేసి.
వర్షం అంటే మామూలుగా కాదు, ఒక రేంజ్లో పడుతుంది చూడండి. ఫుల్ వర్షం అన్నమాట మా ఊర్లో. మీకు కూడా వర్షం వస్తుందా లేదా మీ ఊర్లో నాకు కామెంట్ చేయండి. చాలాసేపు అయితే అయింది, ఈసారి కర్రీ అయితే ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నది మనం చూసేద్దాము. కర్రీ చూడండి అయిపోయింది కదా. ఈసారి నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. వాటర్ అంతా చాలా దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికించేసాను అన్నమాట. అలా ఉడికితేనే మెత్తగా అవుతుంది, లేదంటే బోటీ అనేది తొందరగా ఉడకదు ఫ్రెండ్స్. సరే కొత్తిమీర వేసుకున్నాను కదా, మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. రెడీ అయిపోయింది, ఇంకా రైస్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు మామయ్య నేను. ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను. ఈసారి మన గుమగుమలాడే బోటీ కర్రీ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇదిగోండి నాకైతే భలే నచ్చింది చూడటానికి, మరి తింటే ఎలా ఉంటుంది అన్నది. ఇప్పుడు ఫస్ట్ మావికి అయితే వేస్తున్నాను నేను. మంచిది వేస్తుందా గ్రేవీ వేస్తా. సరే నేను కొంచెం టేస్ట్ చూస్తాను. చాలా వేడిగా ఉంది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా మెత్తగా ఉడికినాయి ముక్కలు, ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ చాలా మెత్తగా ఉడికినాయి. తినిచూస్తా. సూపర్ మామయ్య, కొంచెం సాల్ట్ వేయాలేమనుకుంటున్నాను కదా. కొంచెం వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.